హాయ్ ఫ్రెండ్స్, బంగారం ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ కొద్దిగా పెరిగాయి. ఎక్స్చేంజ్ ధరలు మాత్రం కొద్దిగా తగ్గాయి. ఇక మనం వివరాలకు వెళ్ళినట్టయితే, నేను మిస్ నాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి ఏప్రిల్ 3, 2023. ముందుగా మనం కువైట్లోని మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే, ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో 265.14 రూపాయలుగా ఉంది. అయితే మన కువైట్ నుంచి మన భారతదేశానికి ఎన్ని దినార్లు పంపిస్తే ఎంత డబ్బులు వస్తుంది అన్న దాని గురించి ఒకసారి మనం చూద్దాం. మనకు ఒక 5000 రూపాయలు కావాలనుకుంటే కువైట్ నుంచి 18 దినార్ల 855 పిల్స్ పంపించాల్సి ఉంటుంది. 10000 రూపాయలకి 37 దినార్ల 710 పిల్స్, 25000 రూపాయలకి 94 దినార్ల 275 పిల్స్, 50000 రూపాయలకి 188 దినార్ల 550 పిల్స్, అదే 100000 రూపాయలకి అయితే 377 దినార్ల 100 పిల్స్ చొప్పున పంపించాల్సి ఉంటుంది. బంగారం విషయానికి వచ్చినట్టయితే, మాలియాలో ఉన్న సుకులబతిలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 19 దినార్ల 150 పిల్స్గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 19 దినార్ల 959 పిల్స్గా ఉంది ఒక గ్రామ్ ధర. సో నిన్నటికి వాళ్ళకి సుమారు ఒక 150 పిల్స్ వరకు అయితే పెరిగింది. అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్టయితే, 22 క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పాయింట్ సుమారుగా 80 రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 5650 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం కూడా ఒక గ్రామ్ పైన 88 రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 6164 రూపాయలుగా ఉంది. వెండి ధర కూడా నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పాయింట్ సుమారుగా ఒక 70 పైసలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 76 రూపాయలు 80 పైసలుగా ఉంది. సో బంగారం ధర మళ్ళీ నిన్నటికి వాళ్ళకి అయితే కొద్దిగా పెరిగింది 150 పిల్స్ వరకు. కాబట్టి ఎవరైనా బంగారం కొనాలనుకునే వాళ్ళు ఉంటే కనుక కొద్దిగా చూసి తీసుకుంటే మంచిది. ఇవి ఫ్రెండ్స్ వాళ్ళకున్నటువంటి కువైట్ అలాగే మన భారతదేశానికి సంబంధించిన బంగారం ఎక్స్చేంజ్ ధరలకు సంబంధించినటువంటి అప్డేట్స్.